జల అభివృద్ధి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొదటి త్రైమాసికంలో 12.26% వృద్ధి రేటు సాధించామన్న బాబు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు బాబు. మనకొచ్చి 10 పాయింట్ అదే మరి కొండే మనందరం కలిసి యాజ్ అ టీమ్ మెంబర్స్ వేరియస్ స్థాయిల్లో మినిస్టర్స్ కానీ సెక్రటరీస్ కానీ కలెక్టర్స్ కానీ ఎడల్ డిపార్ట్మెంట్స్ కానీ వివిధ స్థాయిల్లో మీరు పర్ఫార్మ్ చేశారు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో పోయినసారి మనం చూస్తే కంపేర్డ్ టు ఎనీ అదర్ స్టేట్ వీ హావ్ డన్ రీజనబుల్లీ గుడ్ వర్క్. ఈ కన్స్టెంట్స్ లో కూడా జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ లాస్ట్ టైం మంది నెంబర్ 1, మనకొచ్చి 10.99%, మన తర్వాత తెలంగాణ 9.24, ఆ తర్వాత చూస్తే తమిళనాడు 8.79, అదే మరిగా మన తర్వాత నాలుగోది చూస్తే మధ్యప్రదేశ్ 8.68. అంటే దీన్ని బట్టి మనం చాలా వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగాం. దాంతో మనకు ఒక ఇంపాక్ట్ కూడా వచ్చింది. పోయిన సంవత్సరం కూడా మనం ఇది చేశాం. ఈ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ మనం చూస్తే ఫస్ట్ క్వార్టర్లో అంటే దేశంలో ఎక్కడా చేయని విధంగా క్వార్టర్లీ అప్రైజల్ చేసేది మన ప్రభుత్వం ఒకటే చేస్తున్నాం. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో చూస్తే 12.26 గ్రోత్ రేట్ వచ్చింది. అయితే మన టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు మన టార్గెట్స్ 15% పెట్టుకున్నాం, 12.26 వచ్చాం. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ క్వార్టర్ 7.3 వచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే రఫ్గా 5% ఎక్కువగా వచ్చిన మనం పెట్టుకున్న స్టాండర్డ్స్ చూస్తే 15% పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. రాబోయే 15 సంవత్సరాలు ఆవరేజ్న 12-15 సంవత్సరాలు ఆవరేజ్న 15% గ్రో అయితే మనం డెవలప్డ్ నేషన్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఇది సాధ్యం దానికోసం మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకొచ్చాం. రియల్ టైం గవర్నెన్స్ కోసం మనం ముందుకు పోతున్నాం. నేను ఆ విషయాలు మాట్లాడే మునుపు మన ఒక స్ట్రాటజీ మనం ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ డే మనం చూసినప్పుడు ఫస్ట్ సెషన్లో వాటర్ రిసోర్సెస్ మీద మాట్లాడుతున్నాం. నేను ఎక్కువ ప్రాధాన్యత వాటర్ రిసోర్స్కి ఇస్తున్నానంటే, సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే వాటర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ అనేది కానీ సెక్యూరిటీ ఇవ్వగలిగితే అటు ఇండస్ట్రీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకొక పక్క అన్నిటికంటే ముఖ్యమైన అగ్రికల్చర్కి కానీ నీటి భద్రత ఉంటే ప్లానింగ్ కానీ అచీవ్మెంట్ కానీ చాలా